నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నాయకుల గురించి మాట్లాడినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది వైసీపీలోకి చేరారు వైసీపీలో చేరినప్పటికీ కూడా కొంతమంది ఇంకా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే అధికారంలో వచ్చింది కాబట్టి చేరడమే తప్ప పార్టీ కోసం అయితే ఎవరు చేరలేదు అలానే అందులో ముఖ్యంగా ఒక నాయకుడి గురించి మాట్లాడుకున్నట్లయితే రఘురామకృష్ణ ఆయనే వైసీపీలో చేరినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు కూడా సంతోషంగా లేరు అన్న వార్తలు అయితే అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరి ఆయనే ఆ పార్టీలో ఉన్నందుకు సంతోషంగా లేదా లేకపోతే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఆయన జాతక రీత్యా కానీ ఆయన భవిష్యత్తు కానీ ఏ విధంగా ఉండబోతుందని అంశం మీద ఈరోజు మనం ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ గారితో మాట్లాడదాం ఆయన మరెవరో కాదు ఆయన సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఆయన మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈరోజు మనం ఆ జాతకాల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మీరు చూస్తేనేమో ఈరోజు అనలిస్ట్ లాగా వచ్చారు జర్నలిస్ట్ లాగా వచ్చారు ఆస్ట్రాలజీ ఎలా చెప్పగలుగుతారు జర్నలిజం నా వృత్తి ఆస్ట్రాలజీ నా ప్రవృత్తి కాబట్టి ఆస్ట్రాలజీ చెప్పాలనుకున్నప్పుడు అంటే జర్నలిస్ట్గా కూడా నేను ఆ గెటప్లో ఉంటాను ఇటు ఆ గెటప్లో ఉంటా గెటప్లో ఏమైనా విషయం కావాలి కానీ సబ్జెక్ట్ కావాలి కానీ వేషభాషలతో ఏమీ కాదు కదా ఈ ఆస్ట్రాలజీకి నిజంగా వేషభాష అనేది ఇంపార్టెంట్ కాదు అసలు అవసరం ఎందుకంటే కాకపోతే ఏంటంటే జనం ఏంటంటే మనం కొద్దిగా ఉంగరాలు పెట్టుకుని అడావుట్ చేసి కొద్దిగా కాషాయ బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని కాస్త కొద్దిగా హావభావ ఎపీరియన్స్ అనమాట అది చూస్తే నమ్ముతారు అలా కాకుండా ఏమీ లేకుండా ఆస్ట్రాలజీ చెప్తే నమ్మరు అలాగే మీరు వచ్చినాడు కానీ ఓం నమో వెంకటేశాయ అని చెప్పిండి మొదలు పెట్టచ్చు లేదా ఒక శ్లోకంతో మొదలు పెట్టచ్చు ఇలా చెప్తారు ఏంటి ఈ బిల్డప్ లేకపోతేనేమో జనం నమ్మరు జనం కోసమే ఆ బిల్డప్లు తప్పితే నిజంగా సబ్జెక్ట్కి దానికి సంబంధం ఏమి లేదు అందుట్లో అనుమానం ఏం లేదు బిల్డప్ ఉంటే నమ్ముతారు తొందరగా వాళ్ళని ఏంటంటే ఆకర్షించుకోవడానికి వాళ్ళకి డబ్బులు సంపాదనకి ఒక వేదికగా దీన్ని పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ నెంబర్లు పెట్టుకుని ఈ నెంబర్ ప్రకారం ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారన్నమాట సంపాదించాల్సిన నెంబర్లు అంటే ఈ ప్రమోషన్స్కి ఉపయోగించుకుంటూ ఉంటారు మనకు ఆ ప్రమోషన్ అవసరం లేదు నాకు జర్నలిజం అనేది నా వృత్తిగా ఉంది నాకు ఆదాయం అంతా దాని జర్నలిజం ద్వారా నాకు వస్తుంది ఇది ఏంటంటే నా హాబీ దీని మీద నేను మూడు పుస్తకాలు రాశాను నాకు ఏం అర్హత ఉందని మీరు అడిగితే చెప్తా దీని మీద ఆస్టాలజీ మీద మూడు పుస్తకాలు రాశాను నేను జర్నలిజం మీద పుస్తకాలు రాయలే జర్నలిజం మీద వార్తలు రాశాను కథలు రాశారు బయోగ్రఫీ నవరాలు రాసుకున్నాను అవి రాసుకున్నాను మీరు మూడు పుస్తకాలు రాశారు నేను మూడు పుస్తకాలు రాశాను ఆస్ట్రాలజీ మీద అంటే జర్నలిజం పరంగా వార్తలు రాయటం విశ్లేషణలు రాయటం అది వేరు ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఇది నా హాబీ కాబట్టి దీని మీద నేను స్టడీ చేశాను కాబట్టి రీసెర్చ్ చేశా వైదేశానికి వైల్ వెళ్ళాను తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను ఈ నా తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసింది నా మీద ఆస్ట్రాలజీ పరంగా అది నిజమా కాదని తెలుసుకుంటాక వెళ్ళా ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి మూడు పుస్తకాలు రాశారు అది మీ జాతకం మీ చేతుల్లోనే పుస్తకం ఏంటంటే భృగు నంది నాడి మీద రాశారు అలాగే రెమిడీస్ మీద పాపగ్రహాలు పరిహారాలు రాశారు ప్రశ్న జాతకం మీరు ప్రశ్న అడిగినప్పుడు ఫలితాలు చెప్పడానికి హోరా రాశారు ఇలా ఇది నాకున్న బేసిక్ నాలెడ్జ్ అందుకనే గెటప్పం కాదు కానీ ఇప్పుడు నీకు ఏం కావాలడితే చెప్తాను నేను ఈ రోజు మనం ముఖ్యంగా ఒకప్పుడు వైసీపీలో పనిచేస్తారు రఘురామకృష్ణ గారు అంటే ఆయన జాతకం బాలేక వైసీపీలోకి వెళ్ళడం జరిగిందా రఘురామకృష్ణ రాజు ట్రిపుల్ ఆర్ అంటారు ట్రిపుల్ ఆర్ రాజుని ఎక్కడ కష్టం కదా ట్రిపుల్ ఆర్ గారు ఆయన జాతకం బాగాలేక వైసీపీలోకి వెళ్ళారా లేకపోతే వెళ్ళిన తర్వాత ఆయన జాతకం బాగాలేదా ఇది క్లిష్టమైన క్వశ్చన్ ఇవాళ ఏంటంటే ఎవరి జాతకమైనా వాళ్ళు ఇస్తే తప్ప మనం చెప్పకూడదు జనరల్గా ఎందుకంటే నైతికంగా కూడా తప్పు రాష్ట్రాల జనరల్కి ఇంకోటి ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా భృగునంది నాడులో చెప్పొచ్చు ప్రశ్న జాతకం ప్రకారం చెప్పొచ్చు న్యూమరాలజీ ప్రకారం చెప్పొచ్చు పరాచర పద్ధతి ప్రకారం చెప్పడానికి ఏంటంటే టైం కావాలి లగ్నం తెలియాలి కాబట్టి ఏ టైంలో పుట్టారనేది ఆయన లగ్నం లేదు కాబట్టి మనకి నెట్లో దొరికే సమాచారమే మనకు ఆధారం అంటే రఘురామకృష్ణరాజు అని కొట్టగానే వికీపీడియాలో వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మే పద్నాలుగో తారీఖు పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టారు ఆయన ఆ ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే విజయవాడలో పుట్టారు కాగా విజయవాడలో పుట్టినట్టుగా దాంట్లో ఉంది కాబట్టి విజయవాడలో పుట్టారని వేసుకుంటాం అలా వేసుకున్నప్పుడు ఆయన నక్షత్రం వచ్చేసరికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి తర్వాత ఆ చంద్రుడికి అంటే సింహరాశిలో ఉన్న చంద్రుడికి సప్తమ స్థానం కుంభంలో గురువు ఉండటం వల్ల అది గజకేసరి యోగం అంటారు దాన్ని మంచి గజకేసరి యోగంలో పుట్టాడని చెప్పుకోవచ్చు అంటే సాయంత్రం పుట్టుంటేనేమో ఆయన రాశి మారిపోద్ది కన్యా రాశి అవుతుంది నేను వేసింది ఉదయం వేసాను కాబట్టి చంద్రుడి నీకు సింహరాశిలో వేసుకున్నాను సాయంత్రం పుట్టుంటే చంద్రుడు కన్యా రాశికి వెళ్ళిపోతాడు కాబట్టి మనకు టైం తెలియదు అని చెప్తున్నాను కాబట్టి మనకి చంద్రుడిని బేస్ చేసుకుంటే ఇప్పుడు నేను వేసిన టైం ప్రకారం చూసుకుంటే నాకు తెలిసిందే ఉదయం పుట్టారంటున్నారు కాబట్టి ఉదయం వేసుకున్నాను నేను ఆ ప్రకారం జాతకంలో మంచి గజకేశ్వర యోగం ఉంది రవి ఉచ్చిలో ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు మీనరాశిలో ఉన్నాడు శని కేతువులు మకర రాశిలో కర్మస్థానం అయిన మకర రాశిలో ఉన్నారు కర్మకారకుడు అంటే శని శనిని తన సొంత హౌసు కేతువుతో కలిసి ఉండడం వల్ల అది భక్తి యోగాన్ని ఇస్తుంది స్పిరిచువాలిటీ ఇచ్చే కాన్సెప్టు సచ్చేర్షి అంటారు వీళ్ళని ఆయన అబద్ధాలు చెప్పరు ఎవరైనా సరే ఇట్లా ఈ శనికేతులు కాంబినేషన్ వాళ్ళు అబద్ధాలు చెప్పరు ఉన్నవే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు నిజమే మాట్లాడతారు ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు ఎవరికి భయపడరు వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా కానీ అది చేస్తారు అట్లా ఉంటుంది శని కేతులు కాంబినేషన్ వల్ల వచ్చే ఫలితం అది అలాగే బుధుడు శుక్రుడు కలిపి వృషభ రాశిలో ఉన్నారు అలాగే రాహువేమో కర్కాటక రాశిలో ఉన్నాడు ఇది ఆయన జాతకంగా చెప్పుకోవాలంటే ఈ ప్రకారం చెప్పుకోవాలంటే అసలు చెప్పాలంటే ఆయనకి రాజకీయ యోగం అనేది పాక్షికంగానే ఉంది అంటే ఒక సెవెంటీ ఫైవ్ రాజకీయంగా ఉంది జాతకంలో జనరల్గా ఇది జన్మజాతక చక్రం ప్రకారం చెప్పేది నేను అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎలా ఉంది అంటే మనం చూద్దాం అంటే జన్మజాతక ప్రకారం ఎనాలిసిస్ చేసుకుంటే పరాసర పద్ధతిలో మనం చూసుకుంటే ఆయనకి దశ ఆయన రవి నక్షత్రం పుట్టాడు కాబట్టి రాజకీయ యోగం వచ్చింది రవి రవి రాజకీయాల కారకుడు కాబట్టి రవి నక్షత్రాలను పుట్టాడు ఆయన ఉత్తరా నక్షత్రం రవి నక్షత్రం ఉంటాం అలాగే చంద్రుడు కూడా సింహరాశిలో ఉన్నాడు కాబట్టి అలాగే ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటంటే ఆయనకి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు ఏళ్ళ పాటు గజకేశ్వరి యోగం నడిచింది జాతకంలో గజకేశ్వర యోగం ఉందన్న కదా రెండు వేల మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పట్టిందల్లా బంగారం అయింది ఎందుకంటే గజకేశ్వరి యోగం అన్నాం కాబట్టి ఆ తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు కూడా శని మహాదశ నడుస్తుంది ఆయన పంతొమ్మిది ఏళ్ళు శని మహాదశ నడుస్తుంది శని మహా దశలో ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ ఏంటంటే శనిలో బుధుడు నడుస్తున్నాడు ఇది దశల పరంగా చెప్పుకోవాలంటే అయితే శని సొంత ఇంట్లోనే ఉన్నాడు కేతువుతో ఉన్నాడు భక్తి అవ్వగానే ఇస్తాడు అంత హామ్ చేసే వ్యక్తి అయితే కాదు జనరల్గా అంటే ఒక ఇబ్బంది పెట్టే గ్రహంగా చెప్పుకోవచ్చు ఈయన జాతకంలో కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కేతువుతో కలిపి కేతువుతో ఉండటం వల్ల కమర్షియల్గా వీళ్ళు ముందుకెళ్ళాలకుంటే వెళ్ళలేరు మెటీరియలిస్టిక్గా ఉంటే కష్టం మెటీరియలిస్టిక్గా ఉండకూడదు వీళ్ళు ఈ జాతకులు కరో శని కేతువు కలిపి ఉన్నారు కాబట్టి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆయన జాతకం మనం చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గ్రహస్థులు ఏంటంటే ఆయన ఎనికైనప్పుడు ఆయన వైసీపీ నరసాపురం అభ్యర్థిగా గెలిచినట్టున్నారు కాబట్టి అప్పుడు అప్పుడు ఏంటంటే జనరల్గా చెప్పాలంటే గురు గురుమహార్త వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయనకి బలాన్ని ఇచ్చాడు ఎందుకంటే రాజకీయ బలాన్ని ఇచ్చాడు కాబట్టి కజక ఉంది కాబట్టి ఇచ్చాడు ఆ తర్వాత అనుభవించడానికి కర్మ ఫలితాలు అనువింపు చేయడానికి సినీ మహర్దశి అనేది వచ్చింది పంతొమ్మిది సినిమా మహర్దశి రావటం కూడా కొంత ఆయన స్ట్రగుల్ అవడానికి ఆ పార్టీ నుంచి వైసీపీతో తెగదింపులు చేసుకోవడానికి కానీ ఆయన ముక్కు చూటి ఇవన్నీ కూడా ఆయనకి వైసీపీతో తెగదింపులు చేసుకోవడానికి వైసీపీ నుంచి దూరం అవడానికి ఆ పోలీస్ కేసులు పెట్టేసి పోలీసులు ఇబ్బంది పెట్టడానికి కారణమైన ఇదేంటంటే అప్పుడు ఉన్న గ్రహ స్థితులని చెప్పొచ్చు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి అప్పుడే మనకి అర్దాష్టం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సినిమా వచ్చింది అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏంటనే మీరు అడిగితే చెప్తారు మీరు అడగట్లేదు అంటే నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఏంటంటే రెండు వేల పంతొమ్మిది అనేది ఇప్పుడు గతం జాతకాలు జనరల్ గా భవిష్యత్తు గురించే మాట్లాడుకుంటాం కదా గతంది కూడా చూసుకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి చూపించి గతంలో ఆయన జరిగింది అలా కంపేర్ చేసుకోవచ్చు మైండ్ ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న జాతకం ఎలా ఉంది అనేది చూద్దాం భవిష్యత్తు ఇప్పుడు అంటే వర్తమానము ప్లస్ భవిష్యత్తు భవిష్యత్తు రెండు ఇలా చూద్దాం ఎందుకంటే వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు గతం గత అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయన జాతక చక్రంలో గురువు కుంభరాశిలో ఉన్నాడు గురువు కుంభరాశిలో ఉన్నాడంటే గురువు మీద గోచారంలో శని ఉన్నాడు అక్కడ కుంభరాశి మీద అంటే ప్రొఫెషనల్ ఎలివేషన్స్ ఉంటాయి ఆయనకి అంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా కానీ వ్యాపార రంగంలో వ్యాపార వ్యాపారపరంగా కానీ ఎదుగుదలకి అవకాశం ఉంటుంది ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగం ఎదుగుదలకు అవకాశం ఉంటుంది మరి జనరల్గా సీటు రావాలి ఆయనకి కానీ ఎలా మిస్ అయ్యింది అనుకున్నప్పుడు ఏమైందంటే కేతువు గోచారంలో ఉన్న కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు కన్యారాశిలో రాశిలో ఉన్న కేతువు వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో జన్మ కేతుతో కనెక్ట్ అయ్యి శనితో డబుల్ కేతు ఎఫెక్ట్ పడిపోయింది శని శనితో కనెక్ట్ అయింది అందువల్ల ఆయన సీటు రాకపోవడానికి కేతు ఎఫెక్ట్ డబుల్ ఎఫెక్ట్ పడింది అందువల్లే అది చాలా కష్టమైన ఇది ఆయనకి ఏంటంటే గణపతి హోమం కానీ గణపతి ఆరాధన కానీ చేసి ఉన్న గణపతిని లేకపోతే కేతువుకు సంబంధించిన జపాలు చేయించుకుని ఉన్న ఇంత ప్రభావం చూపించి ఉండేది కాదు జనరల్గా ప్రతి ఉండి చేయించుకుంటారు అది వేరే విషయం జనరల్గా ఏంటంటే శని గోచారం గురువు మీద బాగుంది కానీ కేతువు గోచారం అనేది కన్యా రాశిలో ఉన్న కేతు జాతక కేతువుతో కనెక్ట్ అయిపోయి వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో డబల్ శని ఇబ్బంది పెడతాడు కర్మకారముడు శని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఆయన ప్రొఫెషన్ ఇబ్బంది పెడుతున్నాడు ఆ పరిస్థితి ఉంది ఈ కేతు కన్యా రాశి నుంచి సింహరాశిలకు మారే వరకు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆయనకి ఆ ఒడిదుడుకులు ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుందని చెప్పాం కదా శని మహార్దశ నడుస్తుంది కాకపోతే మే ఒకటి నుంచి కూడా ఆయన జాతకం బాగుంటుంది ఎందుకంటే మే రెండో తారీఖుని గురువు మేషరాశి నుంచి గోచారంలో వృషభ రాశిలోకి వస్తాడు ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ జన్మ జాతక చక్రంలోనే సినీతో కనెక్ట్ అవుతాడు ఆటోమేటిక్ ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి ఎంత ఎలివేషన్స్ ఉన్నా ఆయన కేతు జపం గణపతి హోమం కానీ కేతు జపం కానీ చేయించుకోవాల్సిందే అంటే ఇప్పుడు ఆయనకి టికెట్ అయితే రాలేదు ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా మరి ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అని జాతక చక్రం చూసి ఎవరో చెప్పలేరు కూడా ముఖ్యమంత్రి అవుతాడా లేదా మంత్రి అవుతాడా అని చెప్పలేదు రాజయోగం ఉంది మంచి పదవులు చే పలకరించవచ్చు చెప్పొచ్చు కానీ ఏ జ్యోతిష్టి కూడా చెప్పాడంటే అది అబద్ధం అని చెప్పాలి ముఖ్యమంత్రి అవుతారు మీరు మంత్రి అవుతారని నేనైతే నాకు తెలిసిన పరిశోధనలు నాకు ఎక్కడ తెలియలేదు మరి నాకు తెలియని ఆస్ట్రాలజీ ఏమైనా ఉందని తెలియదు నాకు తెలిసినంత మేరకు మాత్రం అట్లా ఉండదు ఇప్పుడు ఆయనకి మాత్రం ఇబ్బందుల పరంగా నడు నాకు తెలిసైతే శని మహారతేశ్ ఒకటి గోచార కేతువు కన్యా రాశిలో ఉండడం అనేది జన్మకేతువుతో డబల్గా ఎఫెక్ట్ పడిపోయింది ఆ కారణంగా ఉంది నాకు తెలిసి కొంత శని గురువు గోచారం మారు గురువు ఇప్పుడు మహేషరాశిలో ఉన్నాడు రేపు మారతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఏదో విధంగా ఆయనకి న్యాయం జరిగి అవకాశాలు ఉన్నాయి బహుశా నేను ఆ అసెంబ్లీ టికెట్ ఏదో ఇవ్వడానికి ఛాన్సెస్ అవకాశం ఉంది లేదా ఏదో రూపంలో ఆయన మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టడానికి కానీ లేకపోతే శాసనసభలో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కానీ ఎమ్మెల్సీ రూపంలోనూ రాజ్యసభ సభ్యుడి రూపంలోనూ అడుగు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి పదవులు అలంకరించే యోగాలు అయితే ఉన్నాయి ఎన్ని యోగాలు ఉన్నా కానీ ఆయన జీవితం ఒడిదొడుగులుగా ఉంటుంది కొద్దిగా శనికి సంబంధించిన పరిహారాలు కేతుకు సం పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆయన జీవితం వెళ్తుంది కానీ ఎందుకంటే రెండు వేల ముప్పై ఎనిమిది వరకు శని మహార్త అనుకున్నప్పుడు మరి ఆ లగ్నం తెలిస్తే కొంత శని యోగిస్తాడా లేదా ఇబ్బంది పెడతాడా అనేది మనకు తెలియస్తుంది కొంత అది సగం సగం జాతకం అంతా మనం చెప్పకూడదు కానీ జనరల్గా అయితే ఉన్న జాతకం అయితే ఇది ఉన్న ఆ డీటెయిల్స్ ప్రకారం జనరలైజ్ చేసి చెప్పారు అంటే భృగు నాడిలో మనకి ఏంటంటే ప్రశ్న అడిగే టైం బట్టి చూసుకుంటాను నేను ప్రశ్న ప్రశ్నలజ్ఞాన్ని పెట్టుకుంటాను ప్రశ్న లగ్ఞాన్ని పెట్టుకుని జనరల్గా ఆయన బర్త్ నెంబర్ ఏంటంటే ఫిఫ్త్ ఫైవ్ వచ్చింది వన్ ఫోర్ పద్నాలుగు తారీఖు పుట్టారు కాబట్టి వన్ ఫోర్ వన్ అంటే రవి కింద వస్తుంది ఫోర్ అంటే రాహు వచ్చింది కాబట్టి అట్లా బర్త్ నెంబర్ కూడా ఫైవ్ వస్తుంది కాబట్టి ఫైవ్ కూడా మంచి నెంబరు మరి అది మెర్క్యూరీ నెంబర్ కాబట్టి బాగుంది చెప్పాలంటే నాకు తెలిసైతే మిశ్రమ ఫలితాలని ఇచ్చేదిగా జాతకంగా చెప్పొచ్చు ఆయనకు అంత ముందు నేను చెప్పా కదా గురు గురుమహార్దేశ్ నడిచింది గజగేశ్వర యోగం అని చెప్పే కదా అది నెంబర్ వన్ పీరియడ్ ఇప్పుడు కూడా శని కూడా యోగిస్తాడు కానీ ఎట్లా అంటే స్పిరిచువాలిటీకి తీసుకెళ్ళిపోతాడు ఆయన పూర్తిగా స్పిరిచువల్ పర్సన్గా తీసి టైంలో ఉన్నాడు ఆ శని ఎందుకంటే శని సొంత ఇంట్లో ఉన్నాడు భక్తి యోగాన్ని మోక్షకారుడని కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన జీవితం స్పిరిచువాలిటీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూద్దాం మరి మీరు చెప్పిన జాతకం ఎంతవరకు ఆయనకి రాబోయే కాలంలో మ్యాచ్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ సార్